దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను చూచా తప్పకుండా కొనసాగిస్తున్న ఒకే ఒక వ్యక్తి ఏపీలో జగన్ మోహన్ రెడ్డి గారు తప్పితే భారత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి 75 సంవత్సరాల తర్వాత సుభిక్షం సురక్షం సుపరిపాలన అందించిన వ్యక్తి అన్ని కుల మతాలను ఐక్యంగా తీసుకురావడానికి పేద వర్గాలని ఒకే దారిలో తీసుకొచ్చి ఏ ఒక్క పేద వ్యక్తి అయినా ఆ పేదలను ఆదుకోవాలనే కులమత భేదం లేకుండా పార్టీలకు అతీతంగా ఏ విధానికి ఏ అడ్డంకు లేకుండా ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ జడ్పీడీసీ కానీ ఎంపీడీసీ కానీ ఎంపీపీలు కానీ సర్పంచులు కానీ సంతకమే లేకుండా ఏకైక వాలంటీర్ ద్వారా ఆ కుటుంబాలను ఆదుకున్న వ్యక్తి అసలు యాక్టివ్లుగా చెప్తే భారతదేశంలో 2 సంవత్సరాల కరోనాలు 2 సంవత్సరాలు కరోనాలో అన్ని పథకాలను అమలుపరిచిన భారతదేశ చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప 14 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి అసలు యాక్చువల్గా చెప్తే భారతంలో కానీ రామాయణంలో కానీ కుష్ఠరోగు కానీ అంగవహిల్యుడు కానీ పరిపాలన చేస్తే వర్షాలు అడవు కరువు కాటకాలతో జన నష్టం జరుగుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తి కాకుండా 14 ఏళ్ళలో కష్టాలు పడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకటే సూచన, చిత్తూరు జిల్లా ప్రజల తరఫున, పలమనేరు ప్రజల తాలూకా ప్రజల తరఫున మేము ఎమ్మెల్యే ఎగ్గటేగౌడిని గెలిపించిన దానికోసము ప్రజలందరూ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు కలుసుకొని ఈసారి Y0 175 సీట్లను ఇచ్చి ఆయనకు ఇంకొకసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా సుపరిపాలన స్వచ్ఛతంగా ఉంటుంది. జై జగన్, జై వైఎస్ఆర్, జై చంద్రబాబు గారు మినీ మేనిఫెస్టో ఉచిత పథకాలు, బస్సు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, ఉద్యోగాలు ఇస్తాను, రైతులకు భారతదేశ చరిత్రలో ఈ మధ్యలో కర్ణాటకలో ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని జగన్ ఇవ్వని పథకాలకు 2 పేర్లు మార్చి అమ్మకు వందనం అనేది అమ్మఒడి, ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ అన్నారు, జిల్లాకు పరిమితం అన్నారు. కర్ణాటకలో ఇదే బీజేపీని సిలిండర్ ఉచితంగా ఇస్తామని గెలిపించారు, అక్కడ గెలిపించలేదు కదా. మరి ఇక్కడ ఏపీలో కూడా సిలిండర్ కాదు ముఖ్యము, మాకు తినడానికి తిండి ముఖ్యము, అవసరానికి అవసరం నీళ్లు ముఖ్యము, అవసరానికి అవసరం వ్యవసాయ రైతులు ముఖ్యము. డెవలప్మెంట్ కావాలంటగా డెవలప్మెంట్ ఆయన హెరిటేజ్ చేసుకొని లే, ఇప్పుడు పెడుతున్నారు కదా అమూల్ కంపెనీ వాళ్ళు, అమూల్ కంపెనీ పాల డైరీ ఇక్కడ స్టార్ట్ అయితే హెరిటేజ్ డైరీ డెవలప్మెంట్ 2 ఎటు మలుపు జరుగుతుందో ఈ చిత్తూరు జిల్లా ప్రజలే తెలుసుకుంటారు.